హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుని నిత్యం టార్గెట్ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు మరోమారు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ ఇంకా వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబుని టార్గెట్ చేసి మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుకు 3 ప్రశ్నలు సంధించారు. తాను అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ఇక వైసీపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుకు సంధించిన ప్రశ్నలను చూస్తే, మొదటి ప్రశ్నగా, పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తామని చెప్పినా నాడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఎందుకు నిర్మించడానికి తీసుకుంది అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇక రెండో ప్రశ్నగా, 2018 సంవత్సరానికి ముందు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ఇక మూడవ ప్రశ్నగా, కాపర్ డ్యాంల నిర్మాణం చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు నిర్మించారో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుని ప్రశ్నించారు. ఇక ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో తిట్టిపోశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు తెలుగుదేశం పార్టీ పూర్తి చేయలేకపోవడానికి, ఈరోజు స్లోగా పనులు జరగడానికి కారణం డయాఫ్రమ్ వాల్ అంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి చంద్రబాబు నాయుడు పనితనమే కారణమని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడటం సరికాదంటూ అంబటి రాంబాబు విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.